నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ. డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు, రవి బుధులు గాని, కుజుడు శుక్రుడు గాని ఈ మాసం ఏ స్థానంలో ఉన్నారు, ఎలాంటి ఫలితాలు అందిస్తున్నారో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. నవగ్రహాలు ద్వాదశ రాశులు సెప్టెంబర్ నెలలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు, అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు, రాహు మనకి మీనరాశిలో ఉన్నారు, అలాగే గురువు వచ్చి మనకి వృషభ రాశిలో ఉన్నారు, శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు, అలాగే బుధుడు మనకి సింహరాశిలో ఉన్నారు, అలాగే కేతు వచ్చి మనకి కన్యారాశిలో ఉన్నారు, ఇంకా శుక్రుడు మనకి 18 సెప్టెంబర్ దాకా మనకి కన్యారాశిలో నీచులో ఉంటాడు, తర్వాత 19వ తారీఖు నుంచి ఇంచుమించుగా తులారాశి స్వస్థానంలో ఉంటారు. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, మరి కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది, గ్రహాల స్థితిగతులు వీరికి ఎలా అనుకూలిస్తున్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా? తప్పకుండా. కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4 పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది, ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి. అలాగే రాహుకేతులు కూడా చాలా బాగున్నారు, ఎందుకంటే కేతు తృతీయంలో ఉన్నాడు, రాహు భాగ్యంలో ఉన్నాడు. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం 3, 6, 11 స్థానంలో ఎక్కడున్నా కూడా రాహుకేతులు మంచి సుఫలితాలను ఇస్తారని. ఇద్దరు కూడా సేమ్, ఒకడు 6 ఇంటి ఉంటే ఒకడు 12 ఇంటి ఉంటాడు తప్ప 11 ఇంటి ఉండడు, అంటే ఎప్పుడు ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి. కాబట్టి ఎవరో ఒకరు 3 కానీ 6 కానీ 11లో ఉంటే సరిపోదు. మనకి 3వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి భాగ్యంలో రాహును కూడా పర్వాలేదు. అలాగే గురువు లాభం చాలా బాగుంది. అలాగే శని మటుకు అష్టమంలో ఉండడం, మలాని అష్టమశని నడుస్తుంది కాబట్టి చిన్న చిన్న చికాకులు, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్, ఇంట్లో మన ఓన్ సిస్టర్ కానీ తల్లికి కానీ అనారోగ్యం చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. నేను చంద్రుడు సాధారణంగా మాతృకారకురాలు, మాతృకారకుడు, అలాగే చెల్లెలు కూడా కారకుడు, అలాంటి కర్కాటక రాశి అధిపతి చంద్రుడై వాళ్ళకి అష్టమశని నడుస్తున్నందుకు తల్లికి కానీ చెల్లికి కానీ అనారోగ్యం చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశ్యాధిపతి చంద్రుడు కాబట్టి కర్కాటక రాశి వారు ఎవరైనా కూడా వారు కూడా అనారోగ్యం చేసేందుకు అవకాశం ఉంది. అలాగే వీరికి స్థానచలనం కూడా ఉంది, ఎందుకంటే అష్టమశని కాబట్టి స్థానచలనం, ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, వేరే ఊళ్ళో జాబ్ రావడం కానీ, ఫారెన్ వెళ్ళడం కానీ, అసైన్మెంట్ అని రావడం కానీ, ఫారెన్లోనే కొత్త జాబ్ ఎత్తుకొని వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా వెళ్ళేందుకు అవకాశం. సొంత ఇల్లు అయినా కూడా ఇల్లు మారేందుకు అవకాశం ఉంది, అంటే ఉద్యోగం మారేందుకు అవకాశం ఉంది. ఇదంతా ఓవరాల్ పీరియడ్ మనకి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా ఉంది అష్టమశని అనేది. అలాగే గురువు లాభస్థానంలో ఉన్నందుకు ఏంటంటే అన్ని సుఖఫలితాలను ఇస్తాడు, శుభాలన్నీ కూడా చేకూరుస్తాడు. ఈ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి ప్రమోషన్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది, ఎందుకంటే శని అష్టమంలో ఉన్నా కూడా స్థానచలనం చేయించి ప్రమోషన్ ఇచ్చి స్థానచలనం చేయిస్తాడు, ఎందుకంటే గురువు లాభంలో ఉన్నాడు కాబట్టి. సో అది బ్యాడ్ ఏం కాదు. అలాగే మేజర్ అనారోగ్యాలు ఏమి ఉండదు, ఎందుకంటే కర్కాటక రాశి అధిపతి చంద్రుడయ్యారు కాబట్టి చంద్రుడికి ఎవరు శత్రువు లేరు. అన్ని గ్రహాలకు ఎవరైనా శత్రువులు ఉన్నారు కానీ చంద్రుడికి అసలు శత్రువు లేరు కాబట్టి కర్కాటక రాశి వారికి ఏ గ్రహంతో శత్రుత్వం లేదు. వాళ్ళకి అష్టమశని నడుస్తున్నా కూడా చిన్న చిన్న చికాకులు, పెద్దవేమి ఉండవు, చిన్న చిన్న చికాకులు, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ అవి ఉంటాయి తప్ప అంతకుమించి ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే రాహుకేతుల బలం కూడా బాగుంది కాబట్టి ధైర్యాన్ని బాగా ఇస్తాడు ఈ సంవత్సర కాలం. రాహుకేతులు కూడా నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా చాలా బాగున్నారు కాబట్టి ధైర్య సాహసాలు ఎక్కువగా ఇస్తారు, అంటే ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి అవాంతరాలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి, ధైర్యాన్ని రాహుకేతులు ఇస్తారు. వ్యయస్థానంలో కూడా కుజుడు ఉన్నాడు, అంటే ఈ రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు కుజుడు అయ్యాడు. అలాంటి కుజుడు వేలో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం అదృష్టం అనేది తక్కువగా ఉంది. 45 రోజులు దాకా ఇంచు వచ్చి 10వ తారీఖు దాకా అదృష్టం అనేది తక్కువగా ఉంది కాబట్టి హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. కొంచెం శని కుజుడు వీళ్ళిద్దరూ ఇబ్బంది బాగాలేదు. గురుబలం బాగుంది కాబట్టి దైవబలం, దైవానుగ్రహం బాగానే ఉంది కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ బాగా చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుంది కాబట్టి వీరికి బాగానే ఉందని చెప్పాలండి. అంటే మర్యాద దానంగా లేదు, మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి సంతాన యోగం ఎలా ఉంది వీళ్ళకి? సంతాన యోగం అంటే సంతాన కారకుడు ఎవరికైనా సరే గురువు అండి. సాధారణంగా జాతకరీత్యా కూడా గురువు ఎక్కడ ఉన్నాడు, గురువు 6, 8, 12 స్థానాల్లో లేకుండా, గురువు నీచులో లేకుండా ఉంటే కనుక మంచి సంతానాన్ని ఇస్తాడు. సాధారణంగా ఎవరికైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనం జాతకంలో చూసినప్పుడు సంతాన యోగం ఉందా లేదని. అలాగే పంచమ స్థానం కూడా చూడాలి లగ్నం నుంచి మన జాతకంలో. పంచమ స్థానంలో శుభగ్రహాలు ఉన్నారా, పంచమ స్థానంలో పాపగ్రహాలు ఏం లేకుండా ఉండాలి, పంచమ స్థానంలో శుభగ్రహం ఉండాలి, పంచమ స్థానంలో నీచలో ఉన్న గ్రహం ఉండకూడదు.
ఇలా ఇంత డీటెయిల్గా కూడా చూడాలి. కానీ మెయిన్గా గురువు అనే గ్రహం బాగుంటే మాట ఖచ్చితంగా ఒక సంతానమైన గ్యారంటీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ అలాగే కర్కాటక రాశి వారికి లాభస్థానంలో గురువు ఉండడం చేత గురువు సంతానకారకుడు కూడా అయ్యాడు కాబట్టి పంచమ స్థానం పిల్లల స్థానం కాబట్టి కర్కాటక నుంచి పంచమం వృశ్చికం అయింది కాబట్టి వృషభంలో ఉన్న గురువు ఆ వృశ్చికాన్ని సప్తమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి పంచమ స్థానాన్నే గురువు చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఏడాది సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. మరి వివాహ యోగం, వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికి కూడా ఏ రకంగా ఉండబోతుంది? వివాహం చేసుకునే వాళ్ళు కూడా ఇదే అండి సేమ్, ఎందుకంటే గురుబలం ఇంపార్టెంట్, గురువు లాభస్థానంలో ఉన్నాడు ఖచ్చితంగా అవివాహితులు వివాహేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి శని కుజుల కోసం? మెయిన్ కుజులు అంటే పర్వాలేదండి, అంటే మనకి 45 రోజుల్లో వెళ్ళిపోతాడు కాబట్టి అంత ఇబ్బంది లేదు. నీచులో ఏం లేడు కాబట్టి పర్వాలేదు, ఏళ్ళలో కూడా పర్వాలేదు కాబట్టి శనికే చేసుకుంటుంది. ఎందుకంటే శని ఏడాదంతా కూడా ఏప్రిల్ దాకా అష్టమశని నడుస్తుంది కాబట్టి స్వస్థానమైన కూడా శని శనే కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం ఈ ఏడాది పాటు నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా. అలాగే ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించేటట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి మంగళవారం లేదంటే శనివారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వడమాల సమర్పించడం, సింధూర పూజ చేయించడం, తామలపాకులు పూజ చేయించడం ఇవి చేయిస్తే చాలా మంచిది. అలాగే ప్రతిరోజు ఆంజనేయ స్వామి అష్టోత్తరం కూడా చదువుకుంటే చాలా మంచిది. చాలా ఉధృతంగా అనిపిస్తే మటుకు శనికి 19,000 సార్లు జపం చేయించి నలనువ్వులు 200 గ్రాములు దానవిస్తాను కదా దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, విదేశీయానం, సంతానం, గృహయోగం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మెసేజ్ లేదంటే కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉండిపోతుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.